హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం జీరా రైస్ తయారు చేసుకుందాం. చాలా సింపుల్గా, టేస్టీగా, చాలా బాగా తయారు చేసుకుందాం. ఇప్పుడు నేను రైస్ని ముందుగా ఉడికించుకుని ఉంచుకున్నాను. బాస్మతి రైస్ ఇది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకుని, ఇందులోనే మనం జీడిపప్పును వేసుకుని వేపుకోవాలి. జీడిపప్పు కూడా చక్కగా వేగిపోయింది. ఇందులో మనం 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. అలాగే పచ్చిమిరపకాయలు 1-2 సన్నంగా కట్ చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేసుకుని ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ పోపునంతా బాగా వేపుకోవాలి. ముందుగా నేను రైస్ ఉడికించుకొని ఉంచుకున్నాను కదా, ఈ రైస్ని వేసుకుందాం. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. మనం ఇంట్లో వండుకునే రైస్, మిగిలిన రైస్తో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. జీలకర్ర అన్నం రైస్ వేసిన తర్వాత మిరియాల పొడి 1/2 టీ స్పూను, అలాగే సాల్ట్, టేస్టింగ్ సాల్ట్ కొద్దిగా, అలాగే కొత్తిమీర, ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. బాగా ఇవన్నీ కలిసేలాగా చూడండి, ఎంత సింపుల్గా మనకి జీరా రైస్ తయారైపోయిందో. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. బాక్స్ మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్ పెట్టినాక చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ జీరా రైస్ కూడా మనం రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకున్నాం. చాలా చాలా బాగుంటుంది రైస్. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.